అదే 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 నాకు అదే నాకు ఈ సినిమా నా కెరీర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఇది. ఓకే. అంటే నేను జీవితంలోకి అంటే వెరీ వెరీ ప్రౌడ్గా చెప్పగలను పెద్ద కాపు సినిమానే పనిచేశాను. మన సినిమాలు మనం చచ్చిపోయిన తర్వాత కూడా హాంట్ చేస్తుంటాయి పలానా సినిమా పలానా. అలాగా మన ఏరియాలో మన చోట తీసుకున్నాక కొత్త బంగారు లోకం కానీ ఈ సినిమా కానీ మాతృదేవబాబు కానీ మాతృదేవ అమరాజీనామా కానీ చూడాలని ఉంది కానీ బింబిసార కానీ ఇలా కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి ల్యాండ్ మార్క్ అంజీ కానీ ల్యాండ్ మార్క్ ఫిలిమ్స్ 2023కి పెదకాపు ఈ సంవత్సరానికి నాకు చాలా తృప్తిగా ఉంటుంది అని ఫీల్ అయిన సినిమా ది బెస్ట్ ఫిల్మ్ పెదకాపు. అంటే మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా అంటే పెద్ద హీరోలు చేస్తున్నారు సేమ్ టైం కొత్తగా వచ్చి అప్కమింగ్ వాళ్ళు కూడా చేస్తున్నారు సార్ మీరు అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు సార్ మీరు బెస్ట్? ఇదేం సెలెక్షన్ కాదు ఎవరు వస్తే ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చాను కదా నేను ఐ లవ్ టు వర్క్ నేను ప్రతిరోజు పనిచేయాలనుకుంటా నా డిక్షనరీలో రెండు పదాలు అంటే నాకు ఇష్టం ఉండవు ఒకటి రిటైర్మెంట్ రెండు సండే నేను ప్రతి సండే ఎవడరా ఈ సండే కనిపెట్టాడని తిడుతుంటా డ్రైవర్ని రేపు పొద్దున్న వెళ్ళాలంటే రేపు అదేమని కదా రావాలి సార్ అంటాడు కోపం వచ్చేస్తే లేకపోతే మన అసోసియేట్తో రేపు కూర్చుని డిసైడ్ చేయాలి రేపు సండే కదా సార్ వదిలేద్దాం మండే పెట్టుకుందాం ఈ సండే 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 అని చేసే పని ఆగిపోతుందని నాకు ఎందుకో ఒక ఫ్రస్ట్రేషన్. సో నాకు పని అంటే అంత ఇష్టం. ఓకే. సో అందుకని నా దగ్గర ఎవరు ఏ కథతో వచ్చినా ఆ కథ కొంచెం నాకు అంటే సెల్ఫిష్నెస్ కూడా ఉంటుంది నాకు అందులో ఇది మంచి ఫోటోగ్రఫీ చేయొచ్చా మంచి బ్యాక్ డ్రాప్ ఉంటుందా ఇవి కూడా ఆలోచిస్తుంటా. అలా చేసినవే నేను ఏదో పెద్ద ఇది పెద్ద సినిమా చేసాను ఇవి చిన్న సినిమా పెద్ద సినిమా అంటే నాకు ఇష్టం. అదే కొంతమంది ఏంటంటే చోటా గారి పేరు చెప్పాను అబ్బా ఎందుకు ఇందులో అని కొంతమంది ఫీల్ అవుతుంటారు డైరెక్టర్ స్టార్టింగ్లోని కానీ మీతో ట్రావెల్ అయ్యేటప్పటికి అరే ఇంత మంచి మనిషిని ఇలా అనుకున్నాం మనం ఫోన్లే మంచిదే కదా ఎప్పుడు 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 నెగిటివ్ నుంచి పాజిటివ్ అవుతుంటేనే ఒక కిక్ ఉంటుంది. వినాయక్ గారు కూడా ఏదో అన్నారు వినయ్ అమ్మా ఎలారా బాబు ఠాగూర్ సినిమాకి చోటా గారితో ఏం చేస్తాం ఏమో అరుస్తాడట డామ్ డూమ్ అంటాడట ఇదేంట అని ఉందంట మనసులో వినయ్ చెప్పాడు నాతో. ఓ రెండు మూడు రోజులు పోయాక అయ్యో అర్థమవుద్ది కదా అదే అంతేగా చూసేటప్పుడు ఒకలా ఉంటుంది చేసేటప్పుడు ఒకలా ఉంటుంది ఏముంది బయట బోల్డ్ మంది బోల్డ్ రకాలుగా చెప్తుంటారు అవన్నీ క్యారీ అయ్యి ఉంటుంది కదా చిన్న అదే అంతే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు పెద్ద కాపు విషయానికి వస్తాయి సార్ ఇప్పుడు